హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పెసరగారలు బాగా సాఫ్ట్గా తక్కువ ఆయిల్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ పెసరపప్పును తీసుకున్నాను. అందులో ఒక గిద్ద మినప్పప్పును యాడ్ చేసుకున్నాను. మనం అలా మినప్పప్పును వేసుకోవడం వల్ల పిండి జోరు అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. రెండింటిని మనం 4 to 5 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా పొట్టంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం మొత్తాన్ని ఒక వడబుట్టలో వేసుకొని నీళ్ళన్నీ పోయేంతవరకు ఉంచుకోవాలి. తరువాత కొంచెం అల్లాన్ని, ఒక 4 పచ్చిమిరపకాయలని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం సాల్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే పిండి జోరు అయిపోతుంది. అలా పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా రుబ్బుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. గారెల్ని నేను కవర్ మీద చేసుకుంటున్నాను అండి. మనం కవర్ మీద కంటే కూడా ఆయిల్ పేపర్ మీద ఇంకా బాగా వస్తాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి గారెలు ఎంత సాఫ్ట్గా ఆయిల్ లేకుండా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.